చెప్పాను కదా, మీరు 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 ఊహించుకున్నటువంటివి ఒక సందర్భంలో చోడవరం అన్నారు, ఒక సందర్భంలో ఎలమంచులు అన్నారు, ఇప్పుడు పెందుర్తి అంటున్నారు, ఒకసారి ఆనకాపల్లి పార్లమెంట్ అన్నారు. సో ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ అనేటువంటివి సహజంగా ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో సహజంగా జరిగేవి. సో ఇవన్నీ వీటన్నిటికీ మించి నిర్ణయం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ గురించి తెలుసు, అమర్నాథ్ పార్టీకి ఏం చేస్తాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, అమర్నాథ్ పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం చెప్తే ఆ పని చేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి ఈ సందర్భంగా ఇక్కడ నుంచి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. మొన్న మీరు ఒక మీటింగ్ లో కొంత భావోద్వేగానికి గురయ్యారు, అనకాపల్లి సీటు మారిన తర్వాత జరిగిన సమావేశం కదా, ఏం కారణం? ఒకటి నేను ఆ రోజు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది, దానికి గల కారణాలు రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక వ్యాపార సంస్థ కాదు, ఎవరి మధ్యలో జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీలు కాదు. రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం లాంటిది, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు ఉన్నటువంటివి ఒక హ్యూమన్ రిలేషన్స్, ఇమోషన్స్ అనేటువంటివి సహజంగా ఉంటాయి. అందులో భాగంగా జరిగినటువంటి ఒక భావోద్వేగమే తప్ప దాన్ని అనేక రకాలుగా చిత్రీకరించి దాన్ని ఏ రకంగా వాడుకోవాలనేటువంటి చాలామంది వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. వారందరూ సరే కొంత సమయం ఆనందపడడానికి వారు ఇంకో రకంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. ఆ పార్టీయా రాజీనామా చేశాడు కదా, ఒక రకంగా కొత్తగా వచ్చిన రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారు కానీ లేదా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, కొంత సెలబ్రిటీ స్టేటస్ ఉంది అని అనుకునేటువంటి వ్యక్తులు కానీ వారు అన్నిటికంటే మా వల్ల ఈ రాజకీయ పార్టీ అనుకునేటువంటి రకాలు, పార్టీ వల్ల మేము అనుకునేటువంటి పరిస్థితి ఏ రోజైతే ఒక నాయకుడికి కానీ ఒక పార్టీలో పనిచేద్దామని వచ్చినటువంటి వ్యక్తికి కానీ ఉంటుందో వారు ఆ రోజు వారు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా ఏ స్వార్థం లేకుండా పనిచేస్తారు. మా వల్ల ఈ రాజకీయ పార్టీ, నా వల్ల ఈ పార్టీకి ఫేమ్ వస్తుంది, నేను రావడం వల్ల ఈ పార్టీ ఇమేజ్ పెరిగింది అనే అనుకునేటువంటి పరిస్థితి ఏ నాయకుడికన్నా ఏ వ్యక్తికన్నా ఏ రోజన్నా వస్తే ఆ రోజు వారి తాలూకు పతనం మొదలవుతుంది. అందులో భాగంగా జరిగినటువంటి అనేక ఉదాహరణలు రాజకీయాల్లో అనేక సందర్భాల్లో చూసాం, నేను అనేక సందర్భాల్లో చెప్పాను. పార్టీ వల్ల, పార్టీ జెండా వల్లే మనం తప్ప మన వల్ల పార్టీ కాదు అనేటువంటిది ఏ రోజు అయినా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక రాజకీయ సూత్రం. నా వల్ల పార్టీ ఉంది, నా వల్ల ఇంకోటి ఉంది, నా వల్ల పార్టీ జెండా ఎగురుతుంది అని అనుకుంటే వాళ్ళు పతనం మొదలవుతుంది. అందులో వచ్చినటువంటి నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ కానీ నిర్ణయాలు కానీ ఈ రకంగా వస్తాయి. సరే అక్కడ ఎన్ని రోజులు ఉంటారో, అక్కడ ఎన్ని రోజులు మాట్లాడతారు అనేటువంటి అక్కడ కూడా చూద్దాం. ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి గారు అనేక వేదికల మీద చెప్పినటువంటి జస్టిఫికేషన్స్ కానీ ఇవన్నీ మనం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారనేటువంటి దానికి అనేక ఉదాహరణలు ఈరోజు అందరికీ చూపించేటువంటి దానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారికి ఎందుకు ఓటేయాలనేటువంటి దానికి వారికి జస్టిఫికేషన్ లేదు. సో ఈ క్రమంలో సహజంగా వారు వారితో దాదాపు 10 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. సో చూసినటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని మీరు డెఫినెట్గా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మాకంటే ఎక్కువ ఆయనకే తెలుస్తుంది కాబట్టి అక్కడ పరిస్థితి ఏంటో ఆయన పరిశీలించిన తర్వాత బహుశా ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు అనేటువంటిది నా అభిప్రాయం. మీ పార్టీ కూడా కర్నూలు ఎంపీ రాజీనామా చేశారు, నేను 5 ఏళ్ళ అదే చెప్తున్నాను కదా, ఒక రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీలో ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా పార్టీ కోసం, నాయకుడి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేయాలి తప్ప ఏ ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల 10 మాసాలు అయిన తర్వాత గుర్తొచ్చిందా ఆయనకి ఏం చేయలేకపోయానని? ఆయన గురించి అని కాదు, జనరల్గా చెప్తున్నాను నేను. ఈ సందర్భంలో ఈ పార్టీనో లేకపోతే ప్రభుత్వాన్నో జగన్మోహన్ రెడ్డి గారినో విమర్శించి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులందరూ కూడా వారు స్వార్థం కోసం వెళ్ళిపోతున్నటువంటి వారు. వారు ఎవరు కూడా దానికి అనేక రకాలైనటువంటి సాకులు, జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒకరు, నేనేమీ చేయలేదని చెప్పి ఒకరు, నేనేమి ఎవరికి సాయం చేయలేదని ఒకరు, ఈ రకమైనటువంటి అనేక కారణాలు వారికి వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి చెప్పేటువంటి మాటలు. ఏం 4 సంవత్సరాలు 10 మాసాల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది, నేనేం చేయలేదు, నాకేం జరగలేదు అనేటువంటి మాట. సో ఎవరు వెళ్ళిపోయినా, ఎవరు ఉన్నా, ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం పనిచేసేటువంటి వారు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండండి. మీరేదో ఆశించి స్వార్థం కోసం పార్టీలో ఉండి
ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం లేకపోతే రేపు ఎన్నికలు వచ్చినప్పుడు శాబిటైజ్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది, ఎదుటగా ఉన్నటువంటి వాడితో యుద్ధం చేయొచ్చు కానీ వెనక నుంచి పొడిచిన వాడితో ఏం యుద్ధం చేస్తాం చెప్పండి.